అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అపకారికి ఉపకారం పార్ట్ 3 చందమామ కథలోనిదండి. ఇక వెళ్దామా మరి కథలేకి. పెద్ద మనుషులుగా నటిస్తూ దుర్మార్గ కార్యాలు చేసే వాళ్ళల్లో రెండు రకాలు ఉంటారు. మొదటి రకం వాళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళు ప్రజలకు మాయ మాటలు చెబుతారు. ప్రజలకు ఏ మేలు జరిగినా తమ వల్లనే అంటూ ఆ ప్రజల కష్టం మీందే బ్రతుకుతారు. రెండో రకం దుర్మార్గులు, తెలివి తక్కువ వాళ్ళు. వాళ్ళు ప్రజలను బాధించి ఆనందిస్తారు. తెలివైన దుర్మార్గులకు ప్రజల వల్ల ఎన్నటికీ ప్రమాదం ఉండదు. ప్రజల్లో కూడా తెలివితేటలు వస్తేనే వాళ్లకు ప్రమాదం. ఇకపోతే తెలివి తక్కువ దుర్మార్గులకు ప్రజల వల్ల ప్రమాదం తప్పదు. ప్రజలు ఎంతో కాలం వాళ్లను భరించలేరు. ఏదో ఒకనాడు తిరగబడతారు. అలాంటి పరిస్థితే శతానంద గ్రామంలో తల ఎత్తింది. గ్రామ పెద్దలిద్దరూ తెలివైన దుర్మార్గులే. కానీ వాళ్లకు తెలివి తక్కువ దుర్మార్గులైన కొడుకులు పుట్టారు. వాళ్ళు గ్రామంలో మూర్ఖులైన ప్రజలను తమ తల్లిదండ్రులకిచ్చే గౌరవ మర్యాదలను ఆసరాగా చేసుకొని చిన్నప్పటి నుంచి విపరీతంగా అల్లరి చిల్లర పనులు చేయసాగారు. వాళ్ళిద్దరూ ఒకటే ప్రాణం అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎవళ్ళ తోటలోకి వెళ్ళి మామిడికాయలు దొంగలించడం, ఎవరింట్లోకో వెళ్ళి గాజు సామాన్లు బద్దలు కొట్టడం, ఇతర పిల్లల్ని అకారణంగా హింసించడం, ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేస్తుండేవాళ్ళు. ఈ విషయం విన్న పెద్దలిద్దరు కొడుకులతో, మీరు ఇతరుల తోటల్లోకి వెళ్ళి కాయలు పళ్ళు కోయడమే కాదు, ఇళ్లకు వెళ్ళి పాలు వెన్న కూడా దొంగలిస్తూ ఉండండి, అప్పుడు మా పని మరింత సులభమవుతుంది అన్నారు. కొడుకులకు ఈ సలహా నచ్చింది. వాళ్ళు అలాగే చేయసాగారు. కొన్నాళ్ళు ఇలా జరిగేసరికి గ్రామ ప్రజలు ఇక భరించలేక పెద్దల ఇళ్లకు పోయి తమ కష్టాల గురించి చెప్పుకున్నారు. పెద్దల ముందు వాళ్ళని శాంతపరిచి తర్వాత నెమ్మదిగా, మా పిల్లల్లో శ్రీకృష్ణుడు అంశం ఉన్నది, అందువల్లనే వాళ్ళలా అల్లరి చేస్తున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అల్లరి చేస్తుంటే గోపికలు వెళ్ళి యశోదతో చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ వాస్తవం ఏమిటంటే అందరికీ శ్రీకృష్ణుడు అంటే ఇష్టమే. మీకు భాగవత కథ తెలియక బాధపడుతున్నారు. ఈరోజు నుంచి మీరందరూ సాయంత్రాలు మా ఇళ్ళకు వచ్చి భాగవత పురాణ గాథలు వినండి అని చెప్పారు. ఆ రోజు నుంచి గ్రామస్తులకు గ్రామ పెద్దల పిల్లల బిడత తప్పకపోయినా రోజు సాయంత్రాలు గ్రామ పెద్దలు చెప్పే పురాణ కథలు వినవలసి వచ్చింది. అయితే ఆ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు. భాగవతం వింటుంటే ప్రజలకు రకరకాల అనుమానాలు కలగసాగాయి. శ్రీకృష్ణుడు చిన్నతనంలో అల్లరి పనులు చేశాడు, దొంగతనాలు చేశాడు, అయితే ఎన్నో మాయలు చేశాడు. తన వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడల్లా వాళ్ళను కాపాడుతూ వచ్చాడు. కాలయముణ్ణి చంపాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. గ్రామ పెద్దల పిల్లలు మాత్రం చెడ్డ పనులే చూస్తున్నారు, సంతోషాన్ని కలిగించడం లేదు. చాలామంది గ్రామస్తులు తమ సందేహాలను పెద్దలకే చెప్పుకున్నారు. అప్పుడు పెద్దలిద్దరూ ఆలోచనలో పడ్డారు. మీరడిగినది న్యాయంగానే ఉంది. ఒక రాత్రంతా తపస్సు చేసి ఇందులోని రహస్యం తెలుసుకొని మీకు చెప్తాం అని పెద్ద పెద్ద వాళ్లకు చెప్పి పంపేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక చిన్న పెద్ద పెద్ద పెద్దతో, మనమిప్పుడేం చెయ్యాలి, మన పిల్లల కారణంగా మన అధికారం దెబ్బతినేలా ఉంది, వాళ్ళకేదో విధంగా మంచిగా ఉండమని గట్టిగా బుద్ధి చెప్తే గాని గ్రామస్తులు ఊరుకోరు అన్నాడు. పెద్ద పెద్ద కాసేపు ఆలోచించి, మన పిల్లలు మన మాట వినరు, వాళ్ళు వింటామన్నా వాళ్ళ మనసు కష్టపెట్టడం మనకిష్టముండదు, అసలు ప్రమాదమంతా గ్రామస్తులకు పురాణం వినిపించడం వల్ల వచ్చింది. పురాణ కథలు చెప్పడం ద్వారా ప్రజలను మరింత మూర్ఖులను చేసి చెడ్డతనాన్ని సహించే అలవాటు చేయవచ్చనుకున్నాను. కానీ పురాణాలు వింటే ప్రజల్లో తెలివితేటలు పెరుగుతాయన్నవి, వాళ్లకు చెడు ఎదిరించే ధైర్యం వస్తుందన్నది. అందువల్ల మనము ముందు గ్రామస్తులకు పురాణాలు వినిపించడం మానేయాలి అన్నాడు. అది సరే, ముందు మన పిల్లలను అదుపు చేయడం ఎలా అని అడిగాడు చిన్న పెద్ద.
ఇద్దరూ ఆ రాత్రంతా ఆలోచించారు. చివరికి వాళ్లకు ఒక మంచి ఉపాయమే తట్టింది. మర్నాడు గ్రామస్తులు పురాణం వినడానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్లకు జయా విజయాల కథ చెప్పాడు. జయుడు విజయుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులు. ఒకసారి సనకుడు సనందుడు మొదలైన పనులు విష్ణుమూర్తి దర్శనానికి వెళితే వాళ్ళిద్దరూ ద్వారం దగ్గర ఉండి, ఇది సమయం కాదు, కాసేపాగండి అని వాళ్ళను ఆపారు. తమను అలా ఆపినందుకు మునులు కోపగించి జయా విజయులను రాక్షసులుగా కండని శపించారు. ఇది తెలిసిన విష్ణుమూర్తి జయా విజయులను పిలిచి, ఇందులో మీ తప్పేమీ లేదు, ముని శాపం అమోఘం కాబట్టి మీరు రాక్షసి జన్మ ఎత్తక తప్పదు. అయితే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మంచి పనులు చేసే పుణ్యాత్ములు అనిపించుకుంటే 7 జన్మలెత్తి ఆ తర్వాత నన్ను చేరుకుంటారా, లేక దుర్మార్గులుగా 3 జన్మలెత్తి నన్ను చేరుకుంటారా అని అడిగాడు. అందుకు జయా విజయులు, నిన్ను విడిచి ఎక్కువ కాలం ఉండలేము, పరమ దుర్మార్గులమై ప్రజాకంటకులం అనిపించుకున్నా సరే 3 జన్మలెత్తి నిన్ను చేరుకుంటామని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు కృతయుగంలో హిరణ్యకశ, హిరణ్యకశూలుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంత వ్యక్తులుగాను పుట్టి దుర్మార్గులా చేసి చివరకు విష్ణుమూర్తిని చేరుకున్నారు. పెద్ద పెద్ద ఈ విధంగా గ్రామస్తులకు జయా విజయుల కథ చెప్పి, ఇంతవరకు చెప్పింది ఈ అందరికీ తెలిసిన కథే. ఆ తర్వాత కలియుగం వచ్చింది. కలియుగ పురుషుడికి అన్ని యుగాలకు మించి తన యుగం ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది. అతడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అన్ని యుగాలలోనూ జయా విజయులు పుట్టి దుర్మార్గులుగా చేశారు, నా యుగంలో కూడా వాళ్ళు పుట్టి దుర్మార్గుల్లా చేసేలా అనుగ్రహించు, లేకపోతే నీది పక్షపాత బుద్ధి అవుతుంది అన్నాడు. విష్ణువు కలియుగ పురుషుణ్ణి అనుగ్రహించాడు. ఆ విధంగా జయా విజయులిద్దరూ మా ఊళ్ళో పుట్టారు, మా ఇళ్లల్లోనే పుట్టారు. మా బిడ్డలిద్దరూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు. త్వర త్వరగా పాపాలు చేసి శ్రీ మహావిష్ణువును చేరుకోవాలనుకుంటున్నారు. అందుకు విష్ణువే అంగీకరించినప్పుడు మనం ఏం చేయగలం? సహించక తప్పదు. మనము వీళ్లను ఎదిరిస్తే విష్ణువుకు ఆగ్రహం వస్తుంది. శ్రీ మహావిష్ణువుకు ఆగ్రహం తెప్పించడానికి మీకు అభ్యంతరం లేకపోతే, వాళ్ళు మా బిడ్డలనని కూడా కనికరించకుండా కఠినంగా శిక్షించగలం. ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అడిగాడు. జయా విజయులంతటి వాళ్ళను మనం ఏం చేయగలం? వాళ్లను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువే వస్తాడు, అంతవరకు ఎదురు చూడక తప్పదు అన్నారు గ్రామస్తులందరూ ఏకకంఠంతో. ఆనాటి నుంచి శతానందం గ్రామంలో గ్రామ పెద్దల కొడుకులిద్దరికీ ఎదురు లేకుండా పోయింది. గ్రామస్తులేం వాళ్ళేం చేసినా పట్టించుకోవడం మానేసి భరించడం నేర్చుకున్నారు. క్రమంగా పెద్ద కొడుక్కి జయుడని, చిన్న కొడుక్కి విజయుడని పేర్లు స్థిరపడ్డాయి. జయుడు విజయుడు ఇప్పుడు 20 ఏళ్ల వయసు వాళ్ళయ్యారు. గ్రామంలో వాళ్ళు చెయ్యని ఆగడాలంటూ లేవు. ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక రోజున పరదేశి ఒకడు వచ్చాడు. అతడికి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. పచ్చని దబ్బపండు వంటి శరీర ఛాయ, 6 అడుగుల పొడుగు, అందమైన రూపం, ముఖంలో ఆ అపరూపమైన తేజస్సు చూసి చాలామంది అతడు గొప్ప రాజవంశస్థుడై ఉంటాడనుకున్నారు. పరదేశి ముందుగా కొంతసేపు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చాలా దూరం నుంచి నడిచి వచ్చాడో ఏమో, మనిషి బాగా అలసిపోయి ఉన్నాడు. కాసేపు సేద తీరాక ఆ దారిని పోతున్న ఒక దానయ్యను పలకరించి, బాబు ఈ ఒక్కరోజు నీ ఇంట ఉంటాను, సమ్మతమేనా అని అడిగాడు. దానయ్య కంగారుగా, ఏమో మా గ్రామ పెద్దని అడిగి చెప్తాను అని వెళ్ళిపోయాడు. పరదేశి ఆశ్చర్యపడుతూ చెట్టు కింద నుంచి లేచి బయలుదేరాడు. అప్పటికతడికి నది నుంచి నీరు తెచ్చుకుంటున్న ఒక స్త్రీ కనిపించింది. పరదేశి ఆమెను, అమ్మా దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఆ స్త్రీ, ఏమో మా గ్రామ పెద్దని అడిగి చెప్తాను అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత పరదేశి దారిలో ఎదురైన చాలామందిని పలకరించాడు. అతడే మడిగిన అందరూ గ్రామ పెద్దల గురించి చెప్పసాగారు.
తమాషాగా ఉందే అనుకుంటూ పరదేశి గ్రామ వీధులన్నీ తిరుగుతుండగా అతడికి ఒక ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించాయి. కారణమేమిటో తెలుసుకోవాలనుకుని అతడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ నేల మీద ఒక చాప వేసి ఉన్నది. దాని మీద పదేళ్ల కుర్రవాడొకడు పడుకొని ఉన్నాడు. వాడు చుట్టూ చేరి 10 మంది పెద్దవాళ్ళు శోకాలు పెడుతున్నారు. పరదేశి వాళ్ళను ఏం జరిగింది, అందరూ ఎందుకలా దుఃఖిస్తున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న వాళ్ళు తలలు ఎత్తి పరదేశిని చూశారు. వాళ్ళల్లో ఒకడు కంగారుగా, నువ్వు పరదేశివి కదా, మా గ్రామ పెద్దకు చెప్పందే, నీకెలాంటి జవాబు ఇవ్వమ్మా అన్నాడు. పరదేశి అతడి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి చాప మీద ఉన్న కుర్రవాడి పక్కనే కూర్చొని నాడి పరీక్షించి, మీరెందుకు ఏడుస్తున్నారో తెలియడం లేదు. ఈ బాలుడు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదము లేదు. నేను వైద్యం చేసి బ్రతికించగలను అన్నాడు. అప్పుడు వాళ్ళల్లో ఒక స్త్రీ, మేము చేసిన పాపాలకు ఫలితంగా వీడు చచ్చిపోక తప్పదు. మా గ్రామ పెద్ద వైద్యం చేసినా వీడికి నయం కాలేదు. ఇంకెవరైనా వైద్యం చేసినా వీడి ప్రాణాలు దక్కవు కానీ చచ్చి నరకానికి పోతాడు అన్నది. పరదేశి తన వైద్యం చేసేందుకు వాళ్లకు అనుమతి కోసం అడిగాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి అతడు బాగా విసిగిపోయి, మీరు వద్దన్నా సరే, నా కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోను, నీ బాలుడిని వైద్యం చేసి తీరుతాను అన్నాడు. మేము నిన్ను వైద్యం చెయ్యనీయం అన్నారు అందరూ ఏకకంఠంతో. పరదేశి వెంటనే, నన్ను వైద్యం చేయకుండా ఎలా ఆపగలరు, అలా ఆపమని గ్రామ పెద్ద మీకు చెప్పలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటేనే బాలుడు చుట్టూ ఉన్న వాళ్ళ సందిగ్ధంలో పడ్డారు. ఈ పరదేశి చెప్పింది నిజమే, మనం త్వరగా వెళ్ళి పెద్దల అనుమతి తీసుకురావాలి అనుకుని వాళ్ళల్లో ఇద్దరు పెద్దల ఇళ్లకు పరిగెత్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మాట అండు, ఈ కథ చెప్పేటప్పుడు చుట్టుపక్కల డిస్టర్బెన్సులు కానీ నేను చెప్పేటప్పుడు తప్పులు ఏమైనా దొర్లడం కానీ జరిగితే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.